కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రిని మచిలీపట్నం ఎంపీ బాలసౌరి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుహాసిని సందర్శించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి ప్రతి విభాగాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కావాల్సిన బ్లడ్ బ్యాంకులో రక్తం నిల్వ ఉంచడానికి అవసరమైన ఫ్రీజర్లను బెడ్లను కావాల్సిన వాటికి ప్రతిపాదనలు పంపమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఒక అంబులెన్స్ మాత్రమే ఉందని మరో అంబులెన్స్ కావాలని కోరగా అవనిగడ్డ గుడివాడ మచిలీపట్నం వరకు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన అంబులెన్స్ కొనుగోలుకు కూడా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు అంతేకాక 3.5 కోట్ల రూపాయలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి క్యాన్సర్ ను ప్రాథమికంగా గుర్తించేందుకు అందుకు అవసరమైన టెక్నాలజీతో కూడిన ప్రత్యేక వాహనం మచిలీపట్నం కు వస్తున్నట్లు తెలిపారు మచిలీపట్నంలో నూతనంగా నిర్మించబోతున్న మెడికల్ కాలేజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను పూర్తి స్థాయిలో వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు హామీ ఇచ్చారు అంతేకాక వైద్య కళాశాలలకు అనుబంధంగా క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభించడానికి అవసరమైన భూమిని సమీకరించాలని జిల్లా కలెక్టర్ను కోరారు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పరచడానికి అవసరమైన నిధులను ఎంపీల నుంచి మరియు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా సమకూరుస్తామని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలు మరియు రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సహాయం అందించాలని వైద్యులను ఆదేశించారు మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో ప్రారంభమైన తర్వాత అత్యంత అధునాతనమైన వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని అది అందుబాటులోకి వచ్చిన తర్వాత విజయవాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వైద్య సదుపాయాలు ఇక్కడే అందుతాయని తెలిపారు మెడికల్ కాలేజీ గురించి హాస్పిటల్ గురించి వివరాలు తెలుసుకోవడం జరిగింది మచిలీపట్నం ఈరోజు హాస్పిటల్ సుమారుగా 450 బెడ్డెడ్ హాస్పిటల్ దీంట్లో ఇంతకు ముందు మన దిశ కమిటీ మీటింగ్లో అక్కడ డాక్టర్ గారు ఈ బ్లడ్కి సంబంధించినటువంటి ప్లేట్లెట్స్కి సంబంధించినటువంటి మిషనరీ లేదు అని చెప్పి అడిగితే ఢిల్లీలో ఒక ప్రభుత్వ సంస్థతో మాట్లాడి ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి సీఎండీ గారితో ఒక 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించడం జరిగింది అది ఈరోజు మచిలీపట్నం హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో త్వరలో ఆ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అలాగే ఈ అవనిగడ్డ పామర్రు ఎడన ఈ నియోజకవర్గాల్లో క్యాన్సర్ కేసెస్లు డే బై డే ఎక్కువ అవుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని బెల్ కంపెనీ యొక్క సీఎండీ గారితో నేను మాట్లాడాను గౌతమ్ గారితో ఒక సంవత్సరం కిందట ఆయన నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఒక 3.5 కోట్ల రూపాయలతోటి ఒక అంబులెన్స్ లాంటిది ఒక పెద్ద బస్సులో టోటల్ ఎక్విప్మెంట్ ఎర్లీ డిటెక్ట్ మిషన్ అలాగే ఒక ఎక్స్రే మిషను దాంట్లోనే ఉంటాయి అలాగే బ్లడ్ టెస్టింగ్ టోటల్ బ్లడ్ సిఎస్ఆర్ఐ సిఎస్ఐ బ్లడ్కి సంబంధించినటువంటిది టెస్టులు ఏదైతే ఉన్నాయో క్యాన్సర్ సంబంధించినటువంటి అవన్నీ కూడా CA125 అవన్నీ కూడా అందులో చేయటం కోసం ఓ మిషనరీ కూడా అందులో ఏర్పాటు చేసి అరౌండ్ 3.5 క్రోర్స్ తోటి త్వరలోనే ఒక పెద్ద బస్సు లాంటి ఒక ఎక్విప్మెంట్ రాబోతూ ఉంది మా ఉద్దేశం ఏంటంటే
దాన్ని ప్రతి మండలంలో కూడా తిప్పేసి ఒక్కొక్క గ్రామంలో ఒక రోజు రెండు రోజులు పెట్టేసి ఎవరికైతే 50 ఇయర్స్ ఎబో ఉన్నటువంటి లేడీస్ గాని జెంట్స్ గాని ఆ టెస్టులు గాని చేపించుకున్నట్లయితే ఏదైనా దురదృష్టవశాత్తు అలాంటి లక్షణాలు ఏదైనా కనపడితే ఎర్లీ స్టేజ్ లోనే వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్ అనేదానికి మనకు తెలుసు చాలా క్యాన్సర్లు అన్నిటికీ అర్లీగా దాన్ని ఆ జబ్బును కనుక్కోవటం తప్పితే వచ్చిన తర్వాత చాలా క్యాన్సర్ల వరకు మనం రక్షించుకోలేకపోతాం వచ్చినటువంటి. సో దాంట్లో భాగంగా ఈ 3.5 కోట్ల రూపాయలతోటి ఆ మిషనరీని తీసుకొచ్చేసి మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం మొత్తంలో కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ప్రతి విలేజ్లో కూడా అందరికి టెస్టులు చేపించాలన్నది ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా ఈరోజు కళాశాలకి దాదాపు 550 కోట్ల రూపాయలతోటి ప్రపోజల్స్ తయారయ్యాయి, శాంక్షన్స్ కూడా అయిపోయినాయి. దాన్ని కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకురావడానికి తప్పకుండా నేను కృషి చేసి ఇమీడియట్గా తీసుకొస్తాను. మరి కలెక్టర్ గారు కూడా ఇప్పటికప్పుడు అవన్నీ కూడా పరిశీలి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం మచిలీపట్నం హెడ్ క్వార్టర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఇప్పటివరకు మెడికల్ కాలేజ్ లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్లో 3 మెడికల్ కాలేజీల్లో ఒకటి మన మచిలీపట్నానికి ఇచ్చారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీన్ని చాలా చక్కటి మెడికల్ కాలేజీ, దానికి మంచి హాస్పిటల్, అన్ని ఎక్విప్మెంట్ ఉండేటువంటి హాస్పిటల్ ఇవి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం విజయవాడ పరిగెత్తటము లేకపోతే హైదరాబాద్ పరిగెత్తడం కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఈ మచిలీపట్నంలోనే మనం తయారు చేసుకోవాలన్నదే దీని ప్రధాన యొక్క ఉద్దేశం. సో రాను రాను దీన్ని సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కూడా తీర్చిదిద్ది ఇంకా క్యాన్సర్ లాంటి వాటిని కూడా ఇక్కడ సపరేట్గా కూడా ఒక వింగులను ఏర్పాటు చేసేసి అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి సౌకర్యాలు కల్పించాలన్నదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. 3 నెలలకొకసారి రివ్యూ చేసుకుంటూ ఒక మంచి కళాశాల, వైద్య కళాశాల, హాస్పిటల్గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్య లక్ష్యం. చెప్తున్నారు శాంక్షన్ అయ్యి వచ్చేసినాయి కదా అన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి, అవి చేయాల్సిన పనులు అయితే చేస్తాను. కూడా లెటర్ వచ్చేసింది శాంక్షన్ అయినట్టు ముఖ్యమంత్రి గారు కూడా చేశారు. ఇంకా ల్యాండ్ ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ ల్యాండ్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. విద్య ఈ రంగాల్లో ఏమైనా అవసరాలు ఉన్న వాటిని గుర్తించి తమకు ఎప్పటికప్పుడు తెలిస్తే వాటిని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి వాటన్నింటిని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధి చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఇప్పటికే గుడివాడలో మనకు కొన్ని స్కూల్స్కి అయినా కొన్ని ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి 1 కోటి రూపాయలు సిఎస్ఆర్ మరి ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆయన పొద్దులం వల్ల ఆయన కృషి వల్ల మరి 1 కోటి రూపాయలు ఇక్కడికి రావడం జరిగింది. అవన్నీ కూడా ఆ స్కూల్స్ని అక్కడ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. వారికి నేను దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మచిలీపట్నంలో 35 లాక్స్ ఆర్ఈసీ ఆర్గనైజేషన్ ద్వారా మరి శాంక్షన్ కావడం జరిగింది. ఇది ప్లేట్లెట్స్ సపరేట్ చేసే ఒక ఎక్విప్మెంట్, దీని అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ డిస్టిక్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ వారు మరి ఎంపీ గారికి తెలపడము, ఆయన విని వెంటనే మరి కంపెనీస్తో మాట్లాడటము, నా ద్వారా అక్కడ రికమెండ్ చేయించడం అన్నీ కూడా లెటర్ పంపించడం జరిగింది. మరి ఆయన కృషి వల్ల ఈరోజు ఇక్కడ కూడా 35 లక్షలు రావడం శాంక్షన్ అవడం జరిగింది. వారికి జిల్లా యంత్రాంగం ధన్యవాదాలు చెప్తుంటారు. ఇంకొక 3.5 కోట్లతో క్యాన్సర్ డిటెక్టింగ్ ఎక్విప్మెంట్, మనకు దానికి కావాల్సిన ఒక పెద్ద బస్ లాంటి మనకు దాంట్లో వెహికల్లో ఎర్లీ డిటెక్షన్ మిషన్ కూడా ఉండి అది కూడా ఒక కంపెనీతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తామని వారు చెప్పడం, అవన్నీ కూడా అలాగే ఎక్కడ నీడ్ ఉన్నా కూడా నాకు తెలియజేయండి, నేను సిఎస్ఆర్ ద్వారా ఫండ్స్ ద్వారా మరి అన్ని కూడా ఏర్పాటు చేయిస్తానని చెప్తున్నారు. అలాగే చేయించారు కూడా. సో వారికి మరొకసారి జిల్లా యంత్రాంగం నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఏదైతే నీడ్స్ ఉన్నాయో ఇమ్మీడియట్ నీడ్స్ అవన్నీ కూడా కొన్ని మరి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కొన్ని ఇంకా వారు నీడ్స్ అన్ని కూడా ఆయన దృష్టికి తీసుకుని రావడం జరిగింది. సో మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ